అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు తన తల్లి పేరుతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సీజనల్ రోగాలతో బాధపడుతున్న వారికి కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తున్నామంటున్న మంత్రి కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలోనే మారుమూల నియోజకవర్గం, పైగా పేదలు ఎక్కువ ఉండే నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు ప్రజలకు వైద్య సేవలు అందించే పరిస్థితి. సార్, ఎందుకు ఇట్లాంటి మీకు ఆలోచన తలెత్తింది? ఎన్ని రోజులుగా దీని గురించి మీరు కన్సల్ట్ చేశారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటారు? గత సంవత్సరం నేను ఒక ప్రయత్నం చేశా. నా నియోజకవర్గంలో 8వ క్లాస్ నుంచి 10వ తరగతులు చదివే బాలికల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక 4 నెలల పాటు ఏఎన్ఎంలని, వైద్యుల్ని నియమించి ప్రతి హై స్కూలు సందర్శన చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేశాం. అక్కడ దాదాపు ఒక 1800 మందికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తేలింది మాకు. దీన్ని బట్టి నియోజకవర్గంలో చాలామంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ పిల్లలకే కాకుండా పెద్దలకు, ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా, ఎందుకంటే మా అమ్మ 30 ఏళ్ళు బాధపడింది కిడ్నీలో రాళ్లతో కానీ లేకపోతే క్యాన్సర్తో కానీ విపరీతంగా బాధపడింది. నేను ప్రత్యక్షంగా చూసా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి చాలామంది అట్లాంటి వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఎందుకంటే కొంతమంది పేదరికం వల్లనో లేకపోతే ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లనో, అంత దూరము వెళ్ళలేక అలక్ష్యం వల్లనో, ఈ రకరకాల కారణాల వల్ల సకాలంలో సరైన నిపుణులైన వైద్యుల్ని సంప్రదించలేకపోతా ఉన్నారు. ఇది ఒక మారుమూల ప్రాంతం. కాబట్టి ఆ నిపుణులందరినీ మా దగ్గరికి తీసుకొచ్చి మా ప్రజలకి మరి వాళ్ళ సేవలు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం. ఒక 2 నెలల పాటు వివిధ నిపుణులతోనూ, తర్వాత వివిధ వైద్య సంస్థలతోనూ మాట్లాడిన తర్వాత ఈ రకమైన ఆలోచనకు వచ్చి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు, ఫర్దర్ వాళ్ళకు అసిస్టెన్స్ కావాలంటే ఏ విధంగా చర్యలు తీసుకున్నారు సార్? మేము నిపుణులైన వైద్యులు వచ్చారు, పరీక్షలు చేస్తా ఉన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వాళ్ళు వచ్చారు. అట్లాగే రేపు బెంగళూరు నుంచి శంకర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వస్తున్నారు. ఎంఎస్ రామయ్య హాస్పిటల్ బెంగళూరు నుంచి కిడ్నీలో రాళ్ళుంటే ఇక్కడే బ్లాస్ట్ చేసి వాళ్ళకి వైద్య సేవలు అందించేదానికి వాళ్ళు వచ్చారు. వీళ్ళు కాకుండా తిరుపతి స్విమ్స్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్యులు వచ్చారు. ఫర్దర్గా ఫాలోఅప్ శస్త్రచికిత్సలు అవసరమైన, లేదంటే వాళ్ళకి ఏ రకమైన ఉన్నత వైద్యశాలలకు వెళ్ళాలన్నా ఇక్కడే ఎన్టీఆర్ వైద్య సేవా బృందం ఉంది, వాళ్ళు ఇక్కడే రాసిస్తున్నారు. ఫలానా ఆసుపత్రికి మీరు వెళ్ళండి అని వాళ్ళు ప్రభుత్వం తరఫున కూడా రాసిస్తున్నారు. వాళ్ళను కూడా ఎవరెవరికైతే అట్లాంటి రెఫరల్ కేసెస్ ఉంటాయో వాళ్ళను జాగ్రత్తగా ఆసుపత్రుల్లో తీసుకెళ్లి శస్త్రచికిత్సలు కూడా చేయించాలని అనుకుంటా ఉన్నా. మా అమ్మ క్యాన్సర్తో బాధపడింది కాబట్టి కనీసం 100 మంది క్యాన్సరు పేషెంట్లకైనా ఈ శస్త్రచికిత్సలు లేకపోతే ఉన్నతమైన చికిత్సలు అందిస్తే బాగుంటుందనేది నా భావన. ఏదైతే సీజనల్ వ్యాధితో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా తాను చికిత్సను అందించేందుకు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఏదైతే ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్ వాటన్నింటి కూడా పేరు ఎన్నికల ఇన్స్టిట్యూషన్ అందరూ కూడా నిపుణులైన వైద్యులను ఇక్కడ తీసుకొచ్చి పేద రోగులకు ఫ్రీగా వైద్య సేవలు అందించడం పాటు వారికి కావాల్సిన మందులు, అన్ని సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. రాయదుర్గం నుంచి కెమెరా పర్సన్ శేఖర్తో ప్రతాప్ TV5 అనంతపురం.